ఒక కిల్లర్ కి శత్రువు ఎవరు? పోలీసే సార్. ఫాతిమా సార్ క్యాచ్. కిల్లర్ చేసిన మిస్టేక్ సార్? నో. హత్య చేయబడ్డ వాళ్ళ రక్తం. బ్లడ్ ఇస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. ఈ రూమ్ లో ఒక హత్య జరిగింది. ఇక్కడున్న బ్లడ్ ని చూసి అనలైజ్ చేసి మీరు నాకు రెండు విషయాలు చెప్పాలి. వన్, కిల్లర్ విక్టిమ్ ని ఎక్కడి నుంచి దాడి చేసి ఉండాలి? అండ్ నెంబర్ టూ, ఏ వెపన్ యూజ్ చేసి ఉంటాడు? వీరా సార్, బ్లడ్ చాలా ఎక్కువగా ఉంది, మేబీ గన్ అయి ఉండొచ్చు. ఓకే సుధా సార్, ఇనుప కమ్మి. ప్రతాప్ సార్, నేను చెప్పాల్సింది తను చెప్పేసింది. ఓకే, ఏ చోట జరుగుండాలి? డెడ్ బాడీ ఇక్కడ ఉంది సో ఇక్కడే జరుగుండాలి సో. నైస్, కమ్ ఆన్ త్వరగా రండి. కమ్ ఆన్ గైస్, హరి అప్, కమ్ ఆన్. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడున్న రక్తపు చుక్కల్ని చూడండి, అన్ని ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. సో ఇన్సిడెంట్ ఖచ్చితంగా దీనికి ఆపోజిట్ సైడ్ లోనే జరుగుండాలి. హత్య జరిగిన చోటు ఇది కాదు, ఇది. అండ్ పైన చూడండి, రక్తం నాలుగు లైన్లుగా స్ప్రెడ్ అయింది. అండ్ ఒక్కో లైన్ లోనూ థిక్నెస్ తగ్గడం మొదలైంది. సో కిల్లర్ విక్టిమ్ మీద నాలుగు సార్లు దాడి చేసి ఉండాలి. అందులోనూ రక్తం పైకి చిమ్మిందంటే ఖచ్చితంగా కిల్లర్ యూజ్ చేసిన వెపన్ తాలూకు వెనక భాగం కొంచెం పదునుగాను లేదా వంకరగాను ఉండాలి. ఆ వెపన్ ఈ రూమ్ లోనే ఉంది, వెతికి కనిపెట్టండి. కిల్లర్ కావాలనే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సంబంధమే లేని ఇలాంటి వెపన్ ని పడేసి ఉండొచ్చు. అండ్ దాట్స్ కాల్డ్ స్టేజింగ్ ది ఎవిడెన్స్. బట్ కిల్లర్ నిజానికి యూజ్ చేసిన వెపన్ యాక్సన్ నైఫ్ కాదు. ఒక ఫారెన్సిక్ ఎగ్జామినర్ కి డిటెక్టివ్ మైండ్ ఉండాలి. దేన్నైనా ఎవిడెన్స్ లాగే చూడాలి, ఇంక్లూడింగ్ డెడ్ బాడీ. ఎందుకంటే ఒక క్రైమ్ సీన్ ని ఫస్ట్ అటెండ్ చేయబోయేది మీరే. మీరిచ్చే రిపోర్టే ఎంటైర్ కేస్ ని నిర్ణయిస్తుంది. సో ఫారెన్సిక్ లో ఉన్న 38 డిపార్ట్మెంట్స్ లో మీరు ఎందులో ఉన్నా ఫాలో అవ్వాల్సింది నాలుగు విషయాలు. క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇఫ్ యు ఆర్ అబ్జర్వెంట్ ఎక్కడైనా క్లూస్ దొరకొచ్చు. 2 మినిట్స్, వీలైనంత వరకు ఆధారాలని సాక్ష్యాలని సేకరించాలి. మీకు దొరికిన డేటాని డీప్ గా అనలైజ్ చేయండి. మీకు కావాల్సిన సమాధానం ఖచ్చితంగా అందులో ఉంటుంది. అండ్ కన్క్లూషన్ కి రావడానికి ముందు ఈ కేసుకు వెంటనే ప్రొసీడ్ అవ్వు. ఫీల్డ్ కి వెళ్ళడం కుదరదు సార్. ఏవయ్యా, నువ్వు క్లాస్ లో చేసేదేగా ఫీల్డ్ కి వెళ్ళి చేయమంటున్నాను? కుదరదు సార్. ఏయ్ బుద్ధి లేదు, ఇక్కడ మాట్లాడతారా సార్? బాడీ లాంగ్వేజ్ గమనించారా? ఒకరు చేయి చూపించి మాట్లాడేటప్పుడు అతని వేలు చూపు ఒకే లైన్ లో ఉండాలి. అలా లేకపోతే ఆ ఎమోషన్ లో నిజం లేదు సార్. ఏయ్ తప్పుకో, నన్ను పెట్టి క్లాస్ తీస్తున్నాడు, యూస్లెస్. మనం నెక్స్ట్ చూడబోయేది. ఆ డాక్టర్ వచ్చేసారా? అక్కడే వెయిట్ చేయండి, మీ వైఫ్ వచ్చారు కదా. నేను ఒక 2 మినిట్స్ లో వస్తాను. ఓకే డాక్టర్, ఓకే. లోనా, మనం ఎందుకు వాడిని ఫోర్స్ చేయాలి? నేను అప్పుడే చెప్పానుగా వాడు ఏ కేసు టేకప్ చేయడని. డోంట్ వేస్ట్ మై టైం, ఈ కేసును నువ్వే హ్యాండిల్ చేయి. ఓకే, అర్థమైందా? సారీ సార్, నువ్వే హ్యాండిల్ చేయాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి, వాడి కేసు టేకప్ చేసేలా నేను చేస్తాను. ఈ కేసు కొంచెం కాంప్లికేటెడ్ గా. ఓయ్ ఆఫీస్ లో నిద్రపోకు. ఏంటంటే నీలాంటోడికి ఎందుకు రా మొబైల్? హాయ్ నాన్సీ, జిమ్కిలు సూపర్. ఫోన్ ఎత్తుకపోతే డీడీకి చెప్పి ప్రెషర్ ఇస్తావా? వద్దని చెప్పి చెప్పి నాకే బోర్ కొడుతోంది. ఓవర్ గా మాట్లాడుకు. సరే, నాతో చెప్పింది వాళ్ళతో చెప్పు. ఎవరితో? విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్ తో. సార్, మేమేమి చేయలేకపోతున్నా. మా అమ్మాయి నర్మదని మా నుంచి దూరం చేసేశారు. ఒక్కగానొక్క కూతుర్ని పొట్టును పెట్టుకున్నారు, నాకు కడుపు కోత మిగిల్చారు సార్.